చెరువులు ఆక్రమించిన వారి భరతం పడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేషస్థాపన ఉత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడతాం. అక్రమ నిర్మాణాలు చేసిన వ్యక్తుల ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తే స్థాయిలో ఉండొచ్చు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసినా కూర్చివేయిస్తాం. కొందరు శ్రీమంతులు విలాసాల కోసం చెరువుల్లో ఫామ్ హౌసులు నిర్మించారు. వాటి నుంచి వచ్చే డ్రైనేజీ నీరు చెరువుల్లో కలుపుతున్నారు. చెరువులు మన జీవనాధారం, సంస్కృతి, హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో ఉండే గొప్ప వ్యక్తులందరినీ సంప్రదించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని, ప్రపంచానికి ఒక ఆర్కిటెక్ట్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని నియమించడం జరిగింది. వారు పూర్తిగా ఈ ప్రాంతాన్ని, ఈ క్షేత్రాన్ని, ఈ భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకొని వికారాబాద్ అడవుల నుంచి వచ్చే వరదలని నగరం మీద పోటెత్తకుండా ఉండడానికి ఉస్మాన్ సాగర్, ఇమాజ్ సాగర్ని నిర్మించి ఫిరంగి కాలువ ద్వారా, మూసా ఈసా నదుల ద్వారా వచ్చే నీటిని నియంత్రించి ఆ నీళ్లను నగరానికి తాగునీటిగా మార్చి ఈ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాదు హెరిటేజ్ సిటీనే కాదు, హైదరాబాద్ ఈజ్ ఎ లేక్ సిటీ అని చెప్పి నిజాం సర్కార్ 100 సంవత్సరాల ముందే ఒక అద్భుతమైన కట్టడాలను నిర్మించి మనకు అందించాడు. వారి వారసత్వంగా వచ్చిన ఈ కట్టడాలు మన జరిగిన ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చే కృష్ణా గోదావరి ఎండిపోతే హైదరాబాదు నగరానికి దాహార్తి తీసింది. గండిపేట అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నగరానికి తాగునీటిని వాడుకున్నామన్న సంగతి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్పదలుచుకున్నా. కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా, గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజుల పేరు మీద నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు. నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా. ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజులలో నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో, హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఒత్తిడి వచ్చినా, మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా, ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం. తప్పుదలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలమైన జైలును బాగు చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. హైదరాబాద్ లోని మగ్ధూమ్ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలమైన జైలును బాగు చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. హైదరాబాద్ లోని మగ్ధూమ్ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. హైడ్రా చర్యల వల్ల బడాబాబులు జైలుకు వెళ్లాల్సి వస్తుందా, లేదా వారి ఒత్తిడితో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ప్రధానిగా మోదీ అయ్యాక నేను సన్యాసిని, నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదని అన్నారు. హాయిగా నడిపించుకుంటున్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి దీని మీద పని చేసాడు, ఇది కూల్చేశాడు. మనం స్వాగతిస్తున్నాం. ఇది మరీ అన్యాయమైనటువంటి, దురాకంతో కూడుకున్నటువంటి, పబ్లిక్ ప్రాపర్టీని లూటీ చేసినటువంటి సంస్థగా మారింది. దీన్ని కూల్చేయడం మంచిదే. ఆయన పాపలు సినిమా యాక్టర్ కావచ్చు. పాపలు సినిమా యాక్టర్ ఆయన చాలా డబ్బులు ఉన్నాయి. సినిమాలు యాక్ట్ చేసి ఇంకా డబ్బులకు వస్తాయి. అందులో బిగ్ బాస్ యాక్ట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ చాలా డబ్బులు, ఇదంతా ఒక లెక్క కాదు. ఇటువంటి 10 పోయినా బిగ్ బాస్ డబ్బులు వచ్చేస్తాడు. ఎందుకు ఇంకా అంత కక్కుర్చు ఎందుకని? అదేమంటే ఎఫ్టీఎల్ లోపల కానీ ఉంటే నేనే కూర్చేస్తానని పగలగలుగుతున్నాను. ఆ సినిమా డైలాగ్ పలుకోండి. ఒకటే కూర్చొని 100 మంది కొట్టేస్తానంటే కొట్టేస్తుంటారు, వాడు పడిపోతుంటారు పాపం. అది సినిమా డైలాగ్ అనుకుంటాడు. నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడే ఉన్నా, చెరువు ఇక్కడ ఉంది, నా చేతికి అందే చెరువు ఉంది. మరి ఇక్కడ చెప్పని చెప్పని చూద్దాం. ఎందుకంటే బొక్క ఇస్తారు, ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఆయన క్షమాపణ చెప్పాలి. ఇంకా ఆయన కాంపెన్సేషన్ కట్టాలి. ఎన్నేళ్ళు దీన్ని అనుభవించాడు, రోజుకి ఎంత వచ్చిందో లెక్కేసి ఆ డబ్బులు మొత్తం ఆయన కక్కించాలి. ఆ కక్కించి పేదవాడికి ఇల్లు కట్టించండి ఆ డబ్బులతో, మీకేం పర్వాలేదు. ఇది దీంతో పాటు ఇంకా టౌన్లో సిటీలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు మల్లారెడ్డి చాలా భూ మాఫియా, ఆయన చెరువులు ఆక్రమి, ఇది ఆయన చెరువు సంఘం కనిపిస్తూ ఉంది. చెరువు కనపడి కూడా మొత్తం ఆక్రమించి నేనే కలిసి కట్టేశాడు.
అట్లా ఇంకొక పల్లా రాజేందర్ రెడ్డి ఆయన అట్లా చేశాడు. అంటే ఎంతంటే చాలా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, మేమేమి తప్పే చేయలేదు, తప్పంతా గవర్నమెంటే చేస్తామని చెప్తున్నారు. వాళ్ళేమో చెరువులు ఇల్లు కట్టుకున్నారు, వ్యాపార సంస్థ పెట్టుకున్నారు, కాలేజీ పెట్టుకున్నారు, పంగం హాల్స్ పెట్టుకున్నారు. మేము చాలా శుద్ధ హరిచంద్రుని చెప్పి చెప్తా ఉంటాను, ఇది ఎట్లా మాట నాకు అర్థం కాదు. దీన్ని మేము పొలిటిక్స్ చేయదలుచుకోలే, వాళ్ళు పొలిటిక్స్ చూస్తున్నారు, మేము పొలిటిక్స్ చేయదలుచుకోలే. వాస్తవానికి హైదరాబాద్ చుట్టుపక్కలటువంటి మొత్తం తీసేసి తప్ప సాధ్యం కాదు. ఒకటి, రెండవది ఏంటంటే ఇప్పుడు వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం దాకా నాలా ఉంది, నాలా ఫిరంగి నాలా అక్కడ నుంచి ఒకటి ఉంది మూసిన. మేము ఆ నెల మొత్తం పాదయాత్ర చేసాం 15 ఏళ్ళ క్రితం, ఆ నాలాలు మొత్తం ఆకుపోయి అయిపోయినాయి. అందువల్ల ఏమైంది, ఆ వికారాబాద్ నుంచి నీళ్లు ఇబ్రహీంపట్నంలో పడాలి, కానీ మొత్తం కాలు పూజ చేశారు, ఇల్లు కట్టుకునేశారు. అవన్నీ మేము నిరూపించాం, నిరూపించి దాని వరకు పోలేదు. అందువల్ల వాటర్ ప్లాంట్స్ సంబంధించి, చెరువులకు సంబంధించి, వాటర్ కాలువలకు సంబంధించి ఇవన్నీ ఇట్లా కబ్జా అయిపోతుంటే అప్పుడు వర్షం పడితే ఏమవుతుంది, అవి ఊళ్ళ ముందుకు వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు ఒక 10 వర్షం పడితే కూడా వచ్చి ఊళ్ళో నిలబడటం కాదు, ఈ కాలువలు దానికి తగిన గుంటలు చెరువులు పూజ చేసినందువలన. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. గత ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని, 13 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. ఏ శాఖను రివ్యూ చేసినా ఎక్కడ అప్పులు తప్ప ఆదాయమే కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక్కొక్క హామీని నెరవేరుస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు. పెంచిన పింఛన్లను రాజకీయ పార్టీలకు అతీతంగా అందించామని చెప్పారు. టెక్కలి నియోజకవర్గంలో 2 బృహత్తరమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకంతో NDA ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 75 రోజులు అవుతుంది. అయితే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మారినా ఎటువంటి ఇబ్బందులుండవు, కంటిన్యూస్గా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ దురదృష్టం ఏమిటంటే గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశాడు, వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పెట్టించాడు, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భూఖాతంలో కలిపేసినటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో NDA ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అధికారంలోకి వచ్చాం. ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నాయి, 13 లక్షల కోట్ల అప్పులున్నాయి. ఏ మంత్రి ఏ శాఖని రివ్యూ చేసినా, ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినా ప్రతి శాఖలో అప్పులు తప్ప ఎక్కడ కూడా ఆదాయం ఉన్నట్టు కనిపించిన పరిస్థితులు లేవు. అలాగని చెప్పి గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని నష్టం చేసింది, వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది, ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం చేసిందని మేము ఏదో నెపం పెట్టి మేము ఊరుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారం కష్టాలున్నా సరే, ఇబ్బందులున్నా సరే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. ఏప్రిల్ నెలలో మాట ఇచ్చాం, రేపు అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే 3000 నుంచి 4000 పెన్షన్ చేస్తాం. ఈ పెన్షన్ కూడా ఏపీ
హోంమంత్రి వంగల్పూడి అనిత తన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి. అలాగే అనిత ఒక అసమర్థ హోం మినిస్టర్ అని కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా అనిత స్పందించారా అని ప్రశ్నించారు. కాగా ఎమ్మెల్సీ వరద కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ హోంమంత్రిగా అనిత విఫలమయ్యారు, తాను ఎప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో హత్యలు దాడులే జరుగుతున్నాయి, రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా అనిత స్పందించారా, ఫ్యాక్టరీస్ భద్రతపై ఏనాడైనా సమీక్ష చేపట్టారా, అనకాపల్లి సినర్జీస్ ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని తెలిపారు. ముందుగా అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ, రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనం చూసాం మొన్న అచ్యుతాపురం సైజులో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒక దుర్ఘటన జరిగింది. ఆ సంఘటన మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పాయకురావుపేట ఎమ్మెల్యే గారు అబద్ధాలు చెప్తూ ఉన్నారు. వాటిని ఖండించడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. ఆ ఫార్మా కంపెనీలో జరిగిన దారుణం నిజంగా చాలా దురదృష్టకరం. 17 మంది చనిపోయారు, 41 మందికి గాయాలయ్యే. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా కూడా ఎప్పుడూ జరగనటువంటి విషాదం చోటు చేసుకుంది. కానీ ఈ విషాదంలో ఆ బాధితులకి ప్రాణాలు కాపాడడంలో కానీ, అలాగే క్షతగాత్రుల్ని అంబులెన్సుల్లో తీసుకెళ్లడంలో కానీ, ఆ కంపెనీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా, మంత్రులైనా, స్థానిక మంత్రి అయినా, అలాగే ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడడంలో విఫలమయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడో మదనపల్లిలో పేపర్స్ తగలబడిపోతే హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని పంపించారు. మరి 17 మంది ఎంత దారుణంగా యాక్సిడెంట్లో చనిపోయారు. ఏమి ఒక హెలికాప్టరో ఫ్లైటో వేసి హోంమంత్రి గారిని అలాగే డీజీపీ గారిని అక్కడికి పంపొచ్చు కదా, అలాంటి ఆలోచన రాలేదా? అంటే కాలిపోయిన పేపర్లకు ఉన్న విలువ 17 మంది ప్రాణాలకు లేదా? ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాలకు అంత విలువ లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే పాయకురావుపేట ఎమ్మెల్యే గారు, ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడం కోసమే ఆవిడ టైం వెచ్చిస్తారు తప్ప ఎక్కడ బాధ్యతగా తనకిచ్చిన బాధ్యతని నెరవేర్చడం మనం చూడలేదు. ఇంతమంది చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వచ్చాక వెళ్ళాక ఒక ఉన్నత స్థాయిలో సమీక్ష చేయాల్సిన అవసరం లేదా? రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేశారా? ఒక ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు. చెరువుల ఆక్రమణ కూల్చివేతల అంశంలో ప్రభుత్వానికి ఎవరిపైనా రాజకీయ కక్ష సాధింపు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేతపై ఆయన మాట్లాడుతూ చెరువుల ఆక్రమణను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. ఆక్రమణకు గురైన చెరువుల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాతావరణ కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. చెరువులకు సంబంధించి ప్రభుత్వ లెక్కలు, రికార్డులు ఉన్నాయని, ఆ మేరకు ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న జలవనరులను రక్షించాల్సి ఉందన్నారు. చెరువుల రక్షణపై స్థానికులే ముందుకు రావాలన్నారు. ఆక్రమణలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెరువులు పరిరక్షించాలనుకునేటువంటి స్వచ్ఛంద సంస్థలకు, లేదా గతంలో ఇక్కడ చెరువుండి అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, గౌరవ అధికారుల దృష్టికి, పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి, పాత్రికేయుల దృష్టికి తెచ్చి వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత అక్కడి స్థానికులకే. ప్రభుత్వం ఎవరి మీద రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కానీ ఉద్దేశాలు కానీ లేవు. దీనికి ప్రజలు నుంచి వస్తున్న స్పందన, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ అంశాన్ని హర్షిస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ఎక్కడైనా అన్యాయంగా జరిగిందంటే తప్పకుండా మీరు న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి చెరువుల ఆక్రమణలకు సంబంధించిన అంశం పట్ల ఈ ప్రభుత్వం సీరియస్గా ఉందని, ఇది ఒకప్పుడు హైదరాబాద్ మంచి చెరువుల నగరంగా ఉన్నటువంటి, చెరువుల యొక్క లేక్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించుకోవడానికి చెరువుల పరిరక్షకులందరూ కూడా ఇంకెక్కడెక్కడైతే ఆక్రమణలు గురైనాయో
వాటి ఆధారాలు, వాటి అనవాళ్ళు, వాటి చరిత్రకు సంబంధించిన అంతా కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరుతాను. ఇదేవిధంగా 33 జిల్లాలో కూడా ఎక్కడైనా అది గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, మండలం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, చెరువులకు సంబంధించి లేదా ప్రభుత్వ స్థలాల్లో అక్రమాలు కావచ్చు, ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు కావచ్చు, వాటన్నిటి పట్ల మీకున్న సమాచారాన్ని, అవగాహనను, ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. ప్రజలకు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా సంస్థను ఏర్పాటు చేయడానికి స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కానీ 4 దశాబ్దాల క్రితం నుంచి నివాసం ఉంటున్న వారికి ఆలయానికి, శ్మశాన వాటికకు నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. చెరువుల ఆక్రమణలు తెలియక ఎన్నో ఏళ్ల క్రితం ఇళ్లను కొనుగోలు చేసి దశాబ్దాలుగా జీవిస్తున్న వారిని ఖాళీ చేయించి కూల్చివేయడం అంటే స్వాగతించే విషయం కాదని చెప్పారు. చెరువు ఆక్రమిత ప్రాంతాలలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ముందు సస్పెండ్ చేయాలని, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నాలా ఆక్రమణలను ముందుగా తొలగించాలని కోరారు. ఇండ్లు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు. స్థానికంగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను సభ్యులుగా చేర్చుకుని విచారించి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే ఎంతో మంది బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని కొనుగోలు చేసుకున్న ఇండ్లు ఇప్పుడు చెరువు ఎఫ్టీఎల్ అని తేల్చి కూల్చేస్తే వారి పరిస్థితి ఏంటని చెప్పాలన్నారు. కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దీన్ని మీరు చేసే పనులు నేను పూర్తిగా ఒక కాజల సభ్యుడిగా నేను మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. మీరు చేసే పనులలో ఎంబడే దాన్ని ఏ రకముందో బీద ప్రజలకు అన్యాయం జరగకుండా, అదేవిధంగా ఉన్నటువంటి ఎక్స్పైరీ చేసిన భూమిని ఎంబడే దాన్ని టేకప్ చేసి డబ్బులు డెవలప్ చేసే విధంగా, అదేవిధంగా ఉన్నటువంటి పట్టాదారులకు టీడీఆర్ ఇచ్చేసి పట్టాదారులను కూడా తొలగించే విధంగా ఉంటే పనులు ఇంకా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలకు అధికంగా చేయండి, రాజకీయాలకు కక్షపూర్వకంగా చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కొక్క పార్టీ చూస్తే, ఇలా బీజేపీ పార్టీ చూస్తే, మీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఎంపీ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు పోకుండా మీ వ్యక్తిగత కక్షలతోని ఒక పార్టీని టార్గెట్ చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసే పనికి ఒక శాసనసభని మద్దతు ప్రకటిస్తాం తప్ప బీద ప్రజల దగ్గర కావద్దు. అదేవిధంగా 40,000 మంది డబుల్ బెడ్రూమ్లు ఆ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 100,000 ఇల్లు కట్టాం, 61,000 మంది డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం. ఇంకా 40,000 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఎక్కడెక్కడైతే ఈ చెల్లల్లో కొంచెం ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ, నాలలో ఉన్నటువంటి ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అందులో కట్టేయండి. ఇప్పటికీ ఉన్నాయి, కావాలండి. 40,000 మంది ఉన్నారు కాబట్టి 10-12,000 మంది మూసినది మీద కానీ ఇక్కడ కానీ ఇక్కడ నాలల మీద కొంతమంది ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తొలగించి వాళ్ళు ఎంబడే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అది ఇమీడియట్గా నాలను కూడా టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఆ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ఆ రకంగా ఇచ్చినట్టుంటే నాలలు ఫస్ట్ నాలలు చర్య చేయాలి. నాలలు చేయకుండా చర్య చేస్తే కూడా అది ఉపయోగపడదు. నాలను కూడా మీరు టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న దూకుడుతనమే ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏఐటి మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాత బస్తీలోనూ చెరువులు కబ్జాకు గురయ్యారని, వాటిని తొలగించే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నించారు. చెరువును కబ్జా చేసి ఓవైసీ కాలేజీ నిర్మించారని, ఆ కాలేజీ కూల్చేస్తారా అని సవాల్ విసిరారు. మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ సభ్యులతో ఉంటోందని, అలాంటప్పుడు ఓవైసీ కాలేజీని ఎలా కూలగొడతారన్నారు. ఇతర అంశాలను పక్కదారి పట్టించేందుకే హైడ్రాకు అంతగా హైప్ తీసుకొచ్చారని ఆరోపించారు. కూల్చివేతల గురించి జనం చర్చించుకుంటే ఇతర అంశాల గురించి మాట్లాడుకోరని వారు భావిస్తున్నారన్నారు. మీ ప్రభుత్వాలలో జరిగినటువంటి అక్రమాలు ఈ రోజు తొలగించేటువంటి దమ్ము మీకు ఉన్నదా అని చెప్పి మరొకసారి అడుగుతా ఉంటాను. మరి మీ బుల్డోజర్లు పాత బస్తీకి వెళ్ళడానికి డీజిల్ ఉన్నదో లేదో ఒకసారి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. సామాన్యుల ఇళ్లను కూలగొట్టి హైడ్రా పనిచేస్తున్నట్టు చెప్పుకోవడం కాదు. ఇలాంటి వాస్తవంగా జరిగినటువంటి చెరువుల అక్రమంలో జరిగినటువంటి పాత బస్తీలో మరి పెద్ద పెద్ద ఓవైసీ లాంటి నాయకుల కబ్జాలో చెరువులో ఉన్నటువంటి బిల్డింగ్లు, భూముల్ని మీరు వాపసు ఎప్పటి లోపల తీసుకుంటారో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తొందరపాటు చర్యలు కాదు, రేపు కోర్టులో పడి మీ విశ్వసనీయత కూడా దెబ్బతగిలే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎఫ్టీఎల్ గండిపేటలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ ఎంత అనేది ఇప్పటివరకు మీకు స్పష్టత ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే జలమండలి లెక్కల ప్రకారం మ్యాప్లో 1772 అడుగులని, తర్వాత మరొక మ్యాప్లో 1790 అడుగులని చెప్పేసి రెండు రకాల
మరి లెక్కలు పేర్కొంటా ఉన్నాయి. ఇలాంటి కథనాల వల్ల రెండు అడుగులే కదా అని మీరు అనుకుంటుండొచ్చు, కానీ ఆ రెండు అడుగుల డిఫరెన్స్లోనే కొన్ని వేల ఎకరాల వ్యత్యాసం ఉన్నది. మరి కొన్ని వేల ఎకరాలు అక్రమంగా ఉన్నట్టా లేనట్టా మరి మీ లెక్కల ముందు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 20 ఏళ్లలో గేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగినటువంటి అక్రమాలు ఎన్ని, గేటర్ హైదరాబాద్ జరిగినటువంటి అక్రమాలలో జరిగినటువంటి నిర్మాణాలు ఎన్ని, మరి ఆ బాధ్యత మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకొని మరి ఆ డిమాలిషన్కి మరి సహకరిస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అనుమతించినటువంటి అధికారుల మీద మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, అనుమతించినటువంటి అధికారుల మీద చట్టపరమైనటువంటి కేసులు ఏమైనా పెడతారా, మరి ఆ రోజు జరిగినటువంటి అక్రమ నిర్మాణాలు ఎవరిని అండర్తో నిర్మాణాలు చేసినారో మరి అవన్నీ మీకు తెలుసా, మరి అవన్నీ తెలిస్తే వాళ్ళ మీద మీరు చట్టపరమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకోగలుగుతారని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో మీరు చూసినట్టయితే 2014లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మాదాపూర్ ప్రాంతంలో అయ్యప్ప సొసైటీ దగ్గర ఇదే రకంగా కొంతకాలం 2-3 రోజులు హడావిడి చేసి కొన్ని నిర్మాణాలు కూలగొట్టినట్టు చేసి మళ్ళీ సర్దుమణిగి తర్వాత వారందరినీ కూడా వాళ్ళ పార్టీలో చేర్చుకొని మరి ఆ సమస్యను పక్కదో పట్టించినటువంటి సంగతి మనం చూసి ఒలింపిక్స్ లో అనర్హతకు గురైన స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కు స్వర్ణ పథకం లభించింది. అయితే ఈ పథకం ఒలింపిక్స్ నిర్వాహకులు ఇచ్చింది కాదు, వినేష్ స్వగ్రామం బలాలి ప్రజల అభిమానంతో చేయించి ఇచ్చిన పథకం. వినేష్ పుట్టినరోజు సందర్భంగా బలాలిలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో గ్రామస్తులు ఆమెను పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. బంగారు పథకం మెడలో వేయడంతో పాటు కరెన్సీ నోట్ల దండలతో సత్కరించారు. 100 గ్రాముల అదనపు బరువు కారణంగా పారిస్ ఒలింపిక్స్ లో వినేష్ పై వేటు పడింది. 50 కేజీల విభాగంలో సెమీఫైనల్స్ లో గెలిచినప్పటికీ రెజ్లర్ కు పథకం దక్కలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన వినేష్ కు ఆమె సొంత గ్రామం నుంచి విశేషమైన మద్దతు లభించింది. ఒలింపిక్స్ కమిటీ వేటు వేసినప్పటికీ తమ దృష్టిలో వినేష్ స్వర్ణం గెలిచినట్లేనని గ్రామస్తులు చెప్పారు. తామే బంగారం పథకం చేయించి ఆమె మెడలో వేస్తామని ప్రకటించారు. అన్నట్లుగానే తాజాగా వినేష్ పోగాట్ పుట్టినరోజు వేడుకల్లో గోల్డ్ మెడల్లో సన్మానించారు. बिंदराज सांगवान 21,000 रुपए, उसके बाद महादेव बलाली हमारे बहुत ही युवा समाज सेवी साथी है 21,000 रुपए, और हमारे हर्ष सितारा जी आपके बीच में पहुंचे हैं और 21,000 रुपए देकर आपकी बेटी का स्वागत किया है, अभिनंदन किया है. सचिन फौजी भाईचारा जो ग्रुप है उसकी तरफ से 21,000 रुपए. ये कंटिन्यूटी बढ़ती रहनी चाहिए. ये सभी से निवेदन है कि जो पेड़ियों का जो रास्ता है वो साफ करवाना पड़ेगा भाई साहब. भीम सिंह खोजी जी पिछोपा से 11,000 रुपए देके करे सम्मानित. वेदपाल जी और नारायण 500 रुपए, मीर सिंह आदमपुर से 500 रुपए, संजय चौकीदार 100 रुपए, मुकेश नंबरदार, निट्टू फौजी जो भाईचारा ग्रुप से हैं 21,000 रुपए देके बेटी को सम्मानित कर रहे हैं. सभी से निवेदन है कि कार्यक्रम को व्यवस्थित रूप से बढ़ाते हुए एक बार स्टेज का रास्ता हो इतने और ये आपके महादेव बलाड़ी जी की तरफ से 21,000 रुपए, वो किसी कारणवश कहीं बाहर थे, उन्होंने अपने मित्र के माध्यम से यहाँ पहुंचाए हैं. తిరుపతి ఇస్కాన్ అష్టసఖి సమేత రాధా గోవింద కమల మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా తెల్లవారుజామున మంగళహారతి, తులసి పూజ, నరసింహ కీర్తన, జపము చేశారు. పలు రకాల పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది స్వామివారి దర్శన ఏర్పాట్లు, అన్న ప్రసాద వితరణ చేపట్టారు.
మెగాస్టార్ చిరంజీవి తమ అభిమానుల పట్ల నిత్యం మంచి మనసు చాటుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడే వాళ్లను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు తన వంతు సహాయం చేసి ఆదుకుంటారు. ఈ క్రమంలోనే ఈశ్వర్య అనే అభిమానిని స్వయంగా హైదరాబాద్ లోని తన నివాసానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈశ్వర్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు పట్టు వస్త్రాలు పెట్టి సన్మానించారు. ఈశ్వర్య కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈశ్వర్య తిరుపతి నుంచి తిరుమలకొండకు మెట్ల మార్గం ద్వారా పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఈశ్వర్యను తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. తన అభిమాన కథానాయకుడు స్వయంగా ఇంటికి ఆహ్వానించి గౌరవించడం పట్ల ఈశ్వర్య ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. నేను ఖైదీ సినిమా నుంచి 83 కా నుంచి నాకు చిరంజీవి అన్నయ్య అంటే అంత ఇష్టం. ఎందుకంటే అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి ఒక్క ఏట పొల్లిదండ్రులతో అన్నయ్య పుట్టినరోజు కావచ్చు, పవన్ కళ్యాణ్ పవన్ అన్న పుట్టినరోజు కావచ్చు, ప్రతి ఒక్కరికి పుట్టినరోజులకి నేను పొల్లిదండ్రులతో వెళ్తాను. ఫస్ట్ నాకు అన్నయ్య నా ఆరాధ్య దైవం, చిరంజీవి అన్నయ్య, ఆయన అన్నయ్య బాగుండాలి అని కోరుకుంటాను. ప్రతి ఒక్క ఎప్పుడైనా కలవచ్చు అన్నారు అన్నయ్య గారు. అది నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇప్పుడు మాకు ప్రేమిచ్చే నా గుండెల నిండా అన్నయ్య ఉన్నాడు. నా గుండెలు, నా శరీరం మొత్తం నర నరాన జై చిరంజీవ, జై చిరంజీవి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. టీమిండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్ రచయిత రామజోగయ్య శాస్త్రి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వాళ్ళకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.